బస్సులో ఉన్న చిన్న స్కూల్ పిల్లల్ని నేను చేశారని పనిచేశారా? నిన్నేమి అడగకుండా వేలెందుకు కట్టేశానో చెప్పనా? ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను, దానికి సమాధానం చెప్పకపోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుంటావని. ఏక్ క్వశ్చన్, ఏక్ హీ సెకండ్, జవాబ్ దో, నై తో దూసరి ఉంగ్లీ భీ జాయేగి. సమ్ వన్ హెల్ప్డ్ యూ అట్ ది హాస్పిటల్, హూ వాస్ దాట్? సెక్యూరిటీ చీఫ్ సోమశేఖర్. That's it. So simple. Down. Main hu. Hey, kaun hai tum? Is time pe ye kya kar raha hai? అరవకే వస్తున్నా. అరే తెరాసే చూచాము, క్యా కరా ఇదర్? మీతో కాస్త మాట్లాడాలి, కొంచెం మేడం మీదకి వస్తారా? ఇంత అర్ధరాత్రి ఏంటయ్యా, పొద్దున్నరా మాట్లాడుకుందాం. నువ్వు తప్పించిన వాడు ఇప్పుడు మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు. సారీ, నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు జగదీష్, ఇండియన్ ఆర్మీ. కానీ నేను అది మాత్రమే కాదు, డిఐఏ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్, మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, అంతెందుకు నా ఫ్యామిలీ కూడా తెలియదు. మరి ఇదంతా నీతెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా. మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడం, మేం తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంప్లో రవి అనే ఒక అతను, అతనిది మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. 7 రోజులు ఎంత వెతికినా దొరకలేదు, 8వ రోజు దొరికాడు. పాపం వాళ్ళ క్యాంప్లో చిక్కుకొని ఉంటాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు రెండూ పీకేసి, ఈ బియర్ బాటిల్ ఉంది, బియర్ బాటిల్ దాన్ని కింద నుంచి లోపలికి, మొత్తం లోపలికి తోసేసి పగల కొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం. తల్లి గుండెలు బాదుకుంటోంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడు రా మిలిటరీకి. ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా, అక్కడ రోజు మేము చస్తున్నాం. ఎంత కోపపడిన గాడిదైతే నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియదు అంటదా? అసలు నా దగ్గర ఏం లేదు, తెలివి లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా? లైఫ్లో ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? హ్యాపీనెస్.